మర్చిపోతాము మనకు వస్తున్న కష్టాలే మనకు చాలా పెద్దగా కనబడుతూ ఉంటాయి వాటిని భూతద్దంలో పెట్టి చూస్తూ ఎందుకు ఇంత కష్టం పంపించాడు దేవుడు ఈ కష్టాన్ని వెంటనే తీర్చచ్చు కదా అని కొన్నిసార్లు ఆయాసపడిపోతూ ఉంటాం కానీ దేవుని మేలులు ఉపకారాలు లెక్కిస్తూ ఉంటే అవి లెక్కకు మించినవే యాకోబు పత్రికలో నుండి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం యాకోబ్ పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం అందరం కలిసి చదువుకుందాం యాకో పత్రిక క్షమించండి ఐదవ అధ్యాయము పదకొండవ వచనం సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గుర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మహోన్నతరానికి స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం వద్దకు మేము వచ్చాము నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగు ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి స్థిరపరచండి ఈ వాక్యము ద్వారా గొప్ప క్షేమాభివృద్ధిని మేము పొందుకోవడానికి సహాయం చేయండి ఏసునా మమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో సహనాన్ని గూర్చి సహింపు కలిగి ఉండడాన్ని గుర్చి వ్రాయబడిన ఒక శ్రేష్టమైన ఆని ముత్యం ఇది ఒక పర్ల్ ఇన్ ద బైబిల్ అని చెప్పుకోవచ్చు అఫ్కోర్స్ బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట అమూల్యమైన ముత్యం లాంటిదే కానీ ఈ మాట చాలా చాలా విలువైంది చాలా చాలా అవసరమైంది కూడా విశ్వాస జీవితానికి విశ్వాస జీవితంలో శ్రమల గుండా వెళ్తున్న వారికి ప్రాముఖ్యంగా ఈ వాగ్దానం చాలా ఊరటను ధైర్యాన్ని ఇచ్చేది పదకొండవ వచనంలో సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా ధన్యులు అంటే ఏంటండి ఆశీర్వదించబడినవారు శ్రమలు వచ్చేవారు ఆశీర్వదించబడిన వారా శ్రమలు లేని వారా ఆశీర్వదించబడినవారా లోకం దృష్టిలో అయితే శ్రమలు లేని వారు ఆశీర్వదించబడినవారు అంతే కదండి వాళ్ళకి ఏ కష్టాలు లేవండి ఏ చీకు చింత లేదండి ఏ బాదరు బందీ లేవండి ఏ సమస్య లేదండి అసలు లేవండి బ్లెస్డ్ లైఫ్ ఆశీర్వాదకరమైన జీవితం కొంతమందికి లోపల మనం పడే బాధలేమీ తెలియదు కానీ అనుకుంటారు మీ లైఫే చాలా బాగుందండి మాకంటే అంటారు అంటే కొన్నిసార్లు మనం మోస్తున్న సిలువ మనకి చాలా ఎక్కువ బరువుగా అనిపిస్తుంది ఎదుటివారి సిలువ కంటే కానీ ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో ఒక రకమైన శ్రమను ఏదో ఒక రకమైన నలుగుడు అనుభవిస్తూనే ఉంటారు కొన్నిసార్లు అది బయట కనపడవచ్చు కొన్నిసార్లు బయటకి కనిపించకపోవచ్చు కొన్నిసార్లు లోపల అంతరంగంలో మదన పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు లోపల కృంగిపోతూ ఉంటాం అది బయటకు ఎవరికీ చెప్పుకోలేకపోవచ్చు శ్రమల ద్వారా మనం సహనాన్ని నేర్చుకుంటాము అనే మాట యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండో వచనంలో నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి శోధనలలో శ్రమలలో పడినప్పుడు ఆనందము అని ఎంచుకోవాలంట శోధనలే ఇష్టం లేదు శ్రమలే ఇష్టం లేదు పరీక్షలే ఇష్టం లేదు దానిలో ఎలా ఆనందించగలం అంటే దేవుని వాక్యం చెప్తుంది శోధనల తర్వాత మీకు వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది ఎందుకంటే ఈ శోధనల ద్వారానే మీరు ఓర్పును సహనాన్ని పొందుకుంటారు పూలు మన గమనించినట్లయితే పూలను మెషిన్లో వేసి బాగా క్రష్ చేసిన తర్వాత జాస్మిన్ తీసుకోండి ఒక రోజు ఫ్లవర్ తీసుకోండి లిల్లీస్ని తీసుకోండి బాగా క్రష్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అంటారు అంటే వాటిని బాగా నలిపేస్తే వచ్చే ఒక్క చుక్క అది పర్ఫ్యూమ్ అవుతుంది ఆ పర్ఫ్యూమ్ చాలా ఎక్స్పెన్సివ్ ఆ పర్ఫ్యూమ్ మన వస్త్రాలకు మనం పూసుకుంటే రాసుకుంటే చాలా మంచి సువాసన మనం అలా నడుచుకుంటూ వెళ్తే అబ్బాయి ఇంత మంచి వాసన అని వాతావరణము పరిస్థితి చాలా ప్లెజెంట్గా ఉంటుంది మనం మంచి స్మెల్ పీల్చుకున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ఆ పర్ఫ్యూమ్ ఎలా వస్తుంది అని ఆలోచిస్తే ఒక టఫ్ ప్రాసెస్ ఒక క్రషింగ్ ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడే ఆ పువ్వులు పుష్పాలు అందమైన పుష్పాలు నలపబడినప్పుడు దంచబడినప్పుడు మెషిన్లో వేసి పిండబడినప్పుడు వాటి నుంచి పర్ఫ్యూమ్ వస్తుందండి మనకు తెలుసు గంధం కదండీ శాండల్వుడ్ అంటారు శాండల్వుడ్ కూడా ఆ వుడ్డుని బాగా అరగదీస్తే గంధం వస్తుంది ఆ గంధానికి ఉన్న మెడికల్ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ సౌందర్య చిట్కాలు అన్నింటిలో చాలాసార్లు శాండల్ను వాడుతూ ఉంటాం మంచి సువాసన సువాసన భరితమైన సుగంధం ఎలా వస్తుంది అని ఆలోచిస్తే గంధపు చెక్క బాగా అరిగినప్పుడు విశ్వాస జీవితంలో శ్రమలు మనల్ని నలిపేస్తూ ఉంటాయి శ్రమను శ్రమలు మనల్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక ఏమంటారు స్త్రీలు దంచుతూ ఉంటారు కదండి కోర్స్ ఇప్పుడు ఎవరు దంచట్లేదు అందరు గ్రైండర్స్ వాడుతున్నారు కానీ ఒక రోడ్లో వేసి దంచుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బకు ఆ లోపల ఉన్నది ఎలా ఇబ్బంది పడిపోతుందో కొన్నిసార్లు శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తూ ఉన్నప్పుడు నలిగిన అనుభవం స చాలా సహించగలిగిన దానికంటే ఎక్కువ బాధన అన్నట్లు కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఓర్పు శ్రమల ద్వారా వెళ్ళకపోతే మనకి ఓర్పు రాదు ఓర్పు అనే ట్యాబ్లెట్ ఏమైనా దొరుకుతుందా మెడికల్ షాప్లో మందిరానికి వచ్చేటప్పుడు చిన్నగా ఓర్పును కొనుక్కొని వచ్చేయగలుగుతామండి లోపలికి రాలేం ఓర్పు అనేది ఇట్ ఇస్ సంథింగ్ దట్ యూ మస్ట్ అక్వైర్ అది సంపాదించుకోవాలి మనలో పెంపొందాలి అది మన లోపల మన వ్యక్తిత్వంలో మన ఆత్మలో మనం పొందుకునే ఒక శ్రేష్టమైన లక్షణము ఆ ఓర్పెలా కలుగుతుందంటే విశ్వాసి శ్రమల గుండా వెళ్ళినప్పుడు నాలుగో వచనంలో మీరు సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలో అయినను కొదవలేని వారు నైవండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీడి ఓర్పు ఉన్న దగ్గర ఎన్ని లాభాలు ఉంటాయో ఓర్పున్న దగ్గర తొందరపాటు నిర్ణయాలు ఉండవు ఓర్పున్న దగ్గర గట్టిగట్టిగా కేక్లు వేసుకోవడము ఉండదు ఓర్పున్న దగ్గర డివోర్సులు ఉండవు ఓర్పు ఉన్న దగ్గర కోర్టు కేసులు ఉండవు ఓర్పున్న దగ్గర ఒకళ్ళొకరు కొట్టుకోవడం ఉండదు ఓర్పున్న దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం ఉండదు ఓర్పున్న దగ్గర ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించును ఈ పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును ఓర్పు ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది ప్రేమ ఉన్న దగ్గర ఓర్పు ఉంటుంది హలే లూయ నాకు దేవుని ప్రేమ చాలా ఉందండి కానీ ఓర్పు మాత్రం ఉండదంటే నీలో అసలు దేవుని ప్రేమ చాలా తక్కువ ఉందనమాట అంటే కొన్నిసార్లు మనకు మనం కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటాంలేండి కదండి నేను చాలా మంచిదాన్ని చాలా మంచోడ్ని చాలా ఓర్పు ఉంటుంది నాకు చాలా ప్రేమ కలిగిన వ్యక్తిని అది ఇది అని ఏదో అనుకుంటాం మనం మన గురించి మనం అనుకుంటాం మన గురించి మనం చెప్పుకుంటాం కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అసలు మనం ఏంటనేది బయటకు వస్తూ ఉంటుంది ఓర్పు ఎక్కడ ఉంటుందంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఓర్పు ఉంటుంది దేవుని ప్రేమ ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఓర్పు ఉంటుంది ఆ ఓర్పు ఎవరిలో వస్తుందంటే మనందరికన్నా ఎక్కువగా ఓర్చుకున్న ఏసే మన హృదయంలో ఉంటే మనకు ఓర్పు ఉంటుంది హలో కొన్నిసార్లు అంటాం వీళ్ళని భరించలేనండి అమ్మో ఇంక ఒక్క క్షణం కూడా భరించలేను వాళ్ళైనా వెళ్ళిపోవాలి నేనన్నా వెళ్ళిపోవాలి ఈ లోకంలో నుండి కదండి కొంతమంది కుటుంబాల భార్య భర్తలు ఫైటింగ్ చేసుకున్న తర్వాత అంటారు నువ్వన్నా చావాలి నేనన్నా చేస్తాను కానీ ఇంకా ఇద్దరం బతకడానికి మాత్రం అవకాశం లేదు ఇంకా మన ఇద్దరికి కుదరదు ఇంకా డజన్ వర్క్ పని చేయట్లేదు ఇంక ఈ కుటుంబ జీవితం మన వల్ల కాదు ఓర్చుకోలేని పరిస్థితి ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు ఓర్చుకుంటున్నారండి నిన్ను నన్ను ఎవరు భరిస్తున్నారు దేవుడు భరిస్తున్నాడు మనల్ని భరించడానికి దేవుడు ఇంకా నేను నిన్ను భరించలేను భరించదగిన దానికన్నా ఇంకెక్కువ నువ్వు పొరపాట్లు చేసేసావు ఐ గివ్ అప్ ఆన్ యూ ఇంకా నేను నీ మీద ఆశలు వదులుకుంటున్నాను ఇంకా నువ్వు మారుతావని నువ్వు బాగుపడతావని నాకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు తయారవుతావని నేను ఇంకా నీ మీద ఎలాంటి హోప్స్ లేవు సో ఐ గివ్ అప్ ఆన్ యూ ఇంకా నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నానని దేవుడు మనల్ని ఓర్చుకోకపోయింటే నీవు నేను ఈరోజు ఎక్కడుండేవాళ్ళము అసలు బ్రతికు ఉండేవాళ్ళం కాదు ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం దేవుడు మనల్ని ఓర్చుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఓర్చుకున్నాను నేను ఓర్చుకున్నాను నేను మిమ్మల్ని ఓర్చుకుంటాను మీరు కూడా ఓర్పు కలిగి ఉండండి హలే ఓర్పు కలిగి ఉండడము అనేది చాలా చాలా కష్టము కానీ విశ్వాస జీవితంలో ఓర్పు చాలా చాలా అమూల్యమైన చాలా ప్రధానమైన లక్షణం ఆత్మ ఫలములో గమనిస్తే ఓర్పు అనే మాట సహనం అనే మాట పేషెన్స్ అనే మాట ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో మనం చూస్తాం ఒక చెట్టుకు కాయలు రావాలంటే చెట్టు మొక్క వేయగానే గింజ వేయగానే వస్తుందండి కాదు విశ్వాస జీవితంలో ఆత్మఫలం ఎవరు ఫలిస్తారు తెలుసా ఇలా బాప్తిసం తీసుకోగానే ఫలించలేము కొన్నిసార్లు కొన్నిసార్లు ఇట్స్ అ ప్రాసెస్ దేవుల్లో నువ్వు ఎదుగుతూ ఉన్న కొద్దీ దేవునిలో నువ్వు లోతుగా వేరుపారుతున్న కొద్దీ నీలో ఆత్మ ఫలము ఫలించడం స్టార్ట్ అవుతుంది ఈ ఫలము ఫలించట ద్వారా నా తండ్రి మహిమపరచబడును మనము ఫలము ఫలించట ద్వారా లోకానికి అర్థమవుతుంది మనం దేవుని బిడలమని ఆత్మ ఫలం ఫలించాలంటే మనలో ఏముండాలా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి ఆత్మ ఫలములో ఒక ప్రాముఖ్యమైనది ఓర్పు దేవుడి వాక్యం సెలవిస్తుంది సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా కొంతమందిని జే దేవుడు మన జీవితంలో పెడతాడండి ఎందుకు పెడతాడు తెలుసా మనకు ఓర్పు నేర్పించడానికి పెడతాడు అలే వీళ్ళు ఎందుకు ఉన్నారండి బాబు మా భర్త అండి ఇంకా వద్దండి నాకు నేను ఓర్చుకోలేకపోతున్నాను అంటే దేవుడు నీ భర్తను పెట్టాడు నీ లైఫ్లో ఫర్ అ రీజన్ టు టీచ్ యూ పేషెన్స్ నీకు ఓర్పు నేర్పించడానికి పెట్టాడు నీ పొరుగింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు నిన్ను మాటి మాటికి విసిగిస్తున్నారే వాళ్ళని దేవుడు అలా చేశాడు నీ జీవితంలో ఎందుకంటే నువ్వు ఓర్పు నేర్చుకోవడానికి హలెలుయా నీ అత్తగారిని నీకు ఓర్పు నేర్పించడానికి పెట్టాడు నీ కోడల్ని నీకు ఓర్పు నేర్పించడానికి పెట్టాడు నీ తోడి కోడల్ని ఒకవేళ నీకు ఓర్పు నేర్పించడానికి పెట్టాడు దేవుడు నీ బిడ్డలు ఒకవేళ నిన్ను మాటి మాటికి విసిగిస్తుంటే గుర్తుపెట్టుకో వాళ్ళ వాళ్ళ ద్వారా నీకు నువ్వు ఓర్పు నేర్పించాలని దేవుడు వారిని నీ జీవితంలో పెట్టాడు వాళ్ళకి నేర్పించాల్సిన పాఠాలు నువ్వు నేర్పించాలి నీ పిల్లలకు కొన్నిసార్లు నీ పిల్లల ద్వారా దేవుడు నీకు నేర్పిస్తున్న పాఠాలు కూడా నువ్వు నేర్చుకోవాలా హలో విశ్వాస జీవితం అనేది ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ జీవితకాలం నేర్చుకోవడమే విశ్వాస జీవితం అంటే యూ లర్న్ యు లర్న్ యూ లర్న్ యాజ్ యూ లర్న్ యు గ్రో నువ్వు నేర్చుకుంటూ ఉంటే నువ్వు ఎదుగుతూనే ఉంటావు హలో ఓర్చుకొనిన వారిని సహించిన వారిని ధన్యులు అనుకునించున్నాము కదా ఈ రాత్రికాల సమయంలో నువ్వు చాలా శ్రమలు సహిస్తున్నావేమో చాలా మాటలు సహిస్తున్నావేమో చాలా నిందలు సహిస్తున్నావేమో చాలా అపార్థాలు సహిస్తున్నావేమో చాలా మంది యొక్క అనురాగ రాహిత్యాన్ని నువ్వు సహిస్తున్నావేమో ఎవరికి కనపడకుండా తలుపులు వేసుకొని ఏడుస్తున్నావేమో లేకపోతే నీ దిండుని నీ ముఖానికి అడ్డం పెట్టుకొని దిండంతా తడిచిపోయేలా ఏడుస్తున్నావేమో మేబీ యూ ఆర్ సో టైర్డ్ ఆఫ్ ద బే పీపుల్ ఆర్ ట్రీటింగ్ యూ ప్రజలు నిన్ను ఎలా చూస్తున్నారో నీతో ఎలా ప్రవర్తిస్తున్నదో ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి నువ్వు అలిసిపోయావేమో ఇంకెంతకాలం సహించాలి ఇన్ని శ్రమలు ఎందుకని నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఈ శ్రమలలో నువ్వు సహనం నేర్చుకుంటే నీవు ధన్యుడవు ధన్యురాలివి హలెలుయా సహనము నేర్చుకున్నవారు సహించిన వారు ధన్యులు మీరు యోగు యొక్క సహనమును గుర్చి వింటిరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చాలా శ్రమలు పొందిన ఏసయ్య మన మాదిరి ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో యోబు పొందిన శ్రమలు అన్నీ ఇన్ని కాదు అన్ని రకాలుగా యోబు శ్రమ పడ్డాడండి కుటుంబ పరంగా శ్రమ పడ్డాడు బిడ్డలందరినీ ఒకే రోజు కోల్పోయాడు ఆస్తి అంతా ఆర్థికంగా శ్రమ పడ్డాడు ఆస్తి అంతా ఒకేసారి వెళ్ళిపోయింది పోని బిడ్డలు పోయారు ఆస్తి పోయింది ఇంకేమీ లేదు పోని నేనన్నా సరిగ్గా ఉన్నానా అనుకునే పరిస్థితి కూడా యోబుకు లేదు యోబు దేహం అంతా భయంకరమైన కురుపులతో శరీరంలో ఆరోగ్యం కూడా పోయింది ఇంకా ఒక మనిషి ఎన్ని రకాలుగా శ్రమపరచబడాలో యోబు అన్ని రకాలుగా శ్రమను పొందాడని చెప్పాలి యోబుని సహకరించే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు ముగ్గురు స్నేహితులు ఎలిఫజ బిల్దద్ జోఫర్ అని వచ్చి వాళ్ళు ఏదో ఆదరిద్దాం అనుకుని వాళ్ళు బాధ ఇక భార్య చెప్పనే అక్కర్లేదు భార్య కూడా భర్తని నిందించడం ప్రారంభించింది దేవుడి నీకు ఇంత అన్యాయం చేస్తే దేవుణ్ణి దూషించి చావయ్యా అని భక్తిలో నుంచి ఇంకా వెనక్కి లాగాలనే ప్రయత్నం చేసింది భార్య అయినా యోబు సహించుకున్నాడు అందుకే రెండంతల ఆశీర్వాదం పొందాడు హలియా రెండు రెండంతల ఆశీర్వాదం రెండంతల ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం కదండి ఆశీర్వాదాలు మల్టిప్లై అయిపోతే బాగుండు బ్యాంక్ బ్యాలెన్స్లో పక్కన ఒక సున్నా వచ్చేస్తే రెండు సున్నాలు వచ్చేస్తే ఎంత బాగుండో కదండి ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలం రావాలి ఆర్ ఆర్థికంగా ఫలం రావాలి ఉద్యోగంలో అభివృద్ధి రావాలి ఆ వ్యాపారంలో అభివృద్ధి రావాలి ఫలం రావాలి దీవెన రావాలి గొప్పతనం రావాలని కోరుకుంటున్నావు కానీ సహిస్తే ధన్యుడవు శ్రమలలో సహించి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే యోగు ఏ విధంగా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నిన్ను కూడా అట్టి విధంగా దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు హలిలుయ రాత్రికాల సమయంలో ఒకవేళ మేబీ ఆర్ అట్ అ పాయింట్ వేర్ యు వాంట్ గివ్ అప్ ఇంకా నేను సహించలేను ఇంటి నుంచి వెళ్ళిపోతానండి కొంతమంది ఇది ఒక టెక్నిక్ కదండి నానా బైక్ కొనిస్తావా లేదా లేకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతాను ఇది ఏమంటారు అంటే బ్లాక్మెయిల్ అనమాట బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కొంతమంది భార్యలు భర్తల్ని బ్లాక్మెయిల్ చేస్తారు అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతానని కొంతమంది భర్తలు భార్యని బ్లాక్మెయిల్ చేస్తారు ఎక్కడికి వెళ్ళిపోతా తెలియదు అప్పుడు నీ సంగతి పిల్లల సంగతి ఏమవుతుందో పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తారు తల్లిదండ్రులని బాస్ బ్లాక్మెయిల్ చేస్తాడు ఉద్యోగం పీకి పడేస్తాను నేను చెప్పినట్టు ఉండకపోయావంటే చెప్పు చేతల్లో ఉండకపోయావంటే ఈ శ్రమల గుండా ఒకవేళ నువ్వు వెళ్తూ ఈ మానసిక సంఘర్షణ తట్టుకోలేక నా వల్ల కాదండి ఇంకా ఐ వాంట్ గివ్ అప్ ఒక శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంటే బాగుండు నేనే హిమాలయాలకు వెళ్ళిపోతాను ఓసారి నా దగ్గరకు సహోదరి వచ్చి చెప్తుంది అక్కా ఒక బస్సు ట్రైన్ ఎక్కి ఎవరికి అందనంత దూరం వెళ్ళిపోవాలనిపిస్తుంది అక్క అంటుంది అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడు నీ నోట ఎప్పుడు అలాంటి మాటలు రానియకు పిరికి దానిలా మాట్లాడద్దుమ్మా శ్రమలున్నా ఇబ్బందులున్నా నిలబడు సహించుకో ప్రార్థన అనే ఆయుధం మనకుంది దేవుడు పరిస్థితులు మారుస్తాడు వ్యక్తులు మారుస్తాడు చచ్చిపోతాను ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళిపోతాను ఎక్కడికో ఉంది ఇలాంటి మాటలను మాట్లాడొద్దని ఆ చెల్లెమ్మతో చెప్పాను ఎందుకు మాట అంటున్నానంటే కొన్నిసార్లు సహనం లేక వీ వాంట్ గివ్ అప్ ఇన్ లైఫ్ వల్ల కాదండి ఇంకా ఇంకొక రోజు కూడా నేను తట్టుకోలేనండి ఇంకొక గంట కూడా భరించలేనండి ఇప్పటికీ చాలా మాటలు పడ్డానికి ఇంకొక మాట మాత్రం వచ్చిందంటే ఇంకా ఏదోటి అయిపోవాల్సింది అనుకుంటున్నావేమో సహించిన వారు ధన్యులని అనుకునిచ్చున్నాము కదా అనే మాట నీవు సహిస్తే నీవు ధన్యుడవు నీవు ధన్యురాలేవి హలెలుయ్యా సహించే గుంపుల నీవు ఉంటే సంతోషించు ఎందుకంటే నీవు ధన్యుడవు ధన్యురాలివి శ్రమలలో ఉన్నప్పుడు సహనాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకో స్కూల్లో ఉన్నప్పుడు పాఠాలు బాగా నేర్చుకోకపోతే మళ్ళీ అదే క్లాస్ చదువుకోవాలి అవునా కదా అవునా కదా క్లాస్ సరిగ్గా అటెండ్ అవ్వకుండా క్లాస్ అన్ని బంక్ కొట్టేస్తే ఫెయిల్ అయిపోతారు మళ్ళీ అదే క్లాస్లో కూర్చోబెడతారు కొన్నిసార్లు దేవుడు గుండా పంపిస్తూ సహనం అనే పాఠాన్ని నేర్పించాలని ప్రయత్నం చేస్తే పాఠాలు నేర్చుకొని నేర్చుకోనని బయట తిరిగావనుకో మళ్ళీ నిన్ను అదే క్లాస్లో కూర్చోబెడతాడు ఎందుకు సహనం అనే పాఠం మరి సిలబస్లో ఉంది కదా నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి విశ్వాస జీవితంలో సహనం అనే పాఠం ప్రతి విశ్వాసం నేర్చుకోవాల్సిందే సో విశ్వాస జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా హ్యావ్ అ టీచబుల్ స్పిరిట్ ఏం నేర్పించాలనుకుంటున్నావు ప్రభా నేనేమి తెలుసుకోవాలని ఆశపడుతున్నావు ఇంకా ఏవి నా ఆత్ ఆత్మీయంగా నాలో ఏమి కొరతగా ఉంది ఇంకా ఏవి నా జీవితంలో లేవు నీకు ఇష్టం అయినా స్వభావం ఏది నేను ఇంకా పొందుకోలేదు ఇంకా విడిచిపెట్టవలసినవి ఏవి విడిచిపెట్టట్లేదు అని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు సహించే కృపను సహనాన్ని మన జీవితంలో మన కుటుంబీకుల పట్ల మన ఇరుగు పొరుగు వారి పట్ల సంఘంలో తోటి విశ్వాసుల పట్ల కనుపరిచే కృపను దేవుడు మనకు గాక ఆ కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతానికి వందనాలు సహించిన వారిని ధన్యులు అనుకొంచున్నాము కదా అనే మాటను మా జ్ఞాపకం చేశారు ప్రభా నిజమే శ్రమలంటే ఎవరికి ఇష్టం ఉండదు సహించటం అంటే చాలా కష్టం కానీ నీ బిడ్డలమ్మగా మేము సహనాన్ని ఓర్పును కలిగి ఉండడానికి సహాయించే శ్రమలలో తట్టుకొని నిలబడే కృపను మాకు ఇవ్వండి అయ్యా శ్రమలు తట్టుకొని శక్తి ఇవ్వండి సహనం నేర్చుకొని నీవు కార్యాలు చేసే వరకు నీ కొరకు ఎదురు చూసే కృపను మాకు దయచేయండి ఆత్మఫలము ఫలించే కృపను నాకు మాకు అనుగ్రహించండి నేను స్థుతించి ఆరాధించబోతుండగా ఆరాధనాత్మతో ఆత్మతో నింపుమని ఏసునా ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే